నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. న్యూమరాలజీ మీద మనం అవగాహన కల్పిస్తున్నాము. గత ఎపిసోడ్లో చూశారు, అసలు ఫోన్ నెంబర్ మార్చాలి అని అనుకోగానే మార్వాలి అన్న థాట్కే మీరు భయపడుతూ ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కటి కూడా మన ఫోన్ నెంబర్తోనే లింక్ అప్ అయి ఉంటుంది. సో ఎంతోమంది భయంకి గురి చేస్తున్నారు కదా. మనకి సార్ ఫస్ట్ వీడియోలో ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ నెంబర్ ఎలా ఉంటే ఏ పొజిషన్లో ఉంటే భయపడాలి, అసలు భయమే అవసరం లేదు అని చెప్పేసి క్లియర్ చేశారు కదా. అయితే సార్ అందులో కొన్ని టర్మ్స్ యూజ్ చేశారు. ఏంటి, ఫస్ట్ నెంబర్ లక్కీ నెంబర్ అని, ఇంకో నెంబర్ హార్మనీ నెంబర్ అని, ఇంకో నెంబర్ ఇంకోటి అని చెప్పారు. మనకి మరి వాటి మీద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా. అయితే మనం ఎక్కువగా ఫోన్స్ ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తున్నాం కదా, నేను ఫోన్ నెంబర్ కరెక్షన్ గురించే మాట్లాడతాను ఈరోజు. సో సార్ చెప్పే పాయింట్స్ అన్నీ మీ నంబర్స్తో అసోసియేట్ అయి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే సార్, సో మనం ఫస్ట్ ఫోన్ నెంబర్తో స్టార్ట్ చేద్దాం సార్. ఒక ఫోన్ నెంబర్ కనుక తీసుకున్నట్టయితే అది కరెక్ట్గా ఉందో లేదో, లేకపోతే మనకు అది లక్కీయా కాదా అనేది మీరు చెప్పండి సార్. ఓకే అండి, ఖచ్చితంగా. మన క్రితం వీడియోలో అసలు ఏ నెంబర్ అయినా సరే మనం ఎలా తీసుకోవాలి అని చెప్పాము. ఇప్పుడు మేడం గారు అడిగినట్లు మనం ఆ నెంబరు నేను చెప్పేటప్పుడు మీకు కొన్ని వర్డ్స్ చెప్పాను. అందులో ఒకటి లక్కీ నెంబర్స్, ఇంకొకటి హార్మోనీ, మరొకటి అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక లక్కీ నెంబర్స్ అంటే ఏంటి, అలాగే హార్మోనీస్ అంటే ఏంటి అనే విషయాల్ని మనం కనుక తెలుసుకుంటే ఎవరి ఫోన్ నెంబర్ని వాళ్ళే కరెక్ట్గా ఫుల్ఫిల్గా మీరు ఎన్నుకోగలరు. ఓకే, అయితే మీరు ఆ యొక్క ఫోన్ నెంబర్తో పాటు వెహికల్ నెంబర్లో కొన్ని ఇంగ్లీష్ లెటర్లకు సంబంధించి మొదటగా మీకు ఈ యొక్క టేబుల్ ఇస్తున్నాను. ఈ టేబుల్ని మీరు నోట్ చేసుకోండి. నేను వెహికల్ నెంబరు ఉపయోగించేటప్పుడు ఈ టేబుల్కి సంబంధించిన వాల్యూస్ని అందులో తీసుకున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అంటే ఒకటికి వచ్చేసి ఇంగ్లీష్ లెటర్స్లో AIJQY, రెండుకి BKR ఇలా ఇచ్చాను. ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మేడం గారు అడిగినట్లు ఒక ఫోన్ నెంబర్ మీది చూసుకొని అది అసలు మీకు యాప్టా కాదా మీరు ఎలా తెలుసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని చెప్తాను. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఈ యొక్క టేబుల్ దగ్గర పెట్టుకుంటే ఎవరి ఫోన్ నెంబర్ వాళ్ళే సరి చేసుకోవచ్చు. అయినప్పటికీ కావాలనుకుంటే మా హెల్ప్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/9/2005. ఇప్పుడు ఇతని దగ్గర ఒక మొబైల్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ వచ్చేసి 7953625125. ఇది అతని మొబైల్ నెంబరు. ఇప్పుడు మన వీడియో చూశాక ఇతనికి ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు నా నెంబరు నాకు కరెక్టా కాదా. మరి అప్పుడు ఇతను ఏం తెలుసుకోవాలి, మొదటి రెండు పాయింట్లు ఇతని యొక్క లక్కీ నెంబర్స్ ఏంటనే తెలుసుకోవాలి, అలాగే ఇతని యొక్క హార్మోనీ ఏంటనే తెలియాలి. అప్పుడు అతను రైటా కాదా చూసుకోవచ్చు. ఇది మీరే అనుకోండి, ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, ఇది మీ మొబైల్ నెంబర్ అనుకోండి. ఎలా చూసుకోవాలి, మొదటగా మనం ఈ డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీని కనుక్కోవాలి. డెస్టినీ అంటే విధిరాత, ఇది ప్రధానమైనది. మనం ఏది చేయాలన్నా వారి యొక్క డెస్టినీ నెంబర్ తెలియాలి. డెస్టినీ నెంబర్ ఎలా కనుక్కుంటాము, దీనిలో ఉన్న అంకెలన్నీ కూడుకొని సింగిల్ చేస్తే వచ్చేదాన్నే డెస్టినీ నెంబర్ అంటారు. జీరోస్ అవసరం లేదు. 1+9 10, 10+2 12, 12+5 17. మరలా 1+7 8, అంటే ఈ పర్సన్ యొక్క డెస్టినీ నెంబర్ అనేది 8. 8 అయినప్పుడు ఇతని యొక్క హార్మోనీస్ ఏంటంటే 248 అవుతాయి. ఇది అందరికి కామన్ గా ఉంటుందా సార్? ఆ, అందరికి కామన్ గా ఉంటుంది. 8 నెంబర్ వస్తే గనుక 248 అనేది కామన్. ఈ 248 లో 2 వచ్చిన వాళ్ళకు కూడా 248, 4 వచ్చిన వాళ్ళకు కూడా 248. అంటే హార్మోనీస్ 3 బ్యాచెస్ ఉంటాయి. నెంబర్ 1 248, నెంబర్ 2 1357, నెంబర్ 4 369, నెంబర్ 3 369. ఈ 3 బ్యాచెస్ని హార్మోనీస్ బ్యాచెస్ అంటారు. ఇప్పుడు ఒక పర్సన్ యొక్క డెస్టినీ 8 వచ్చినప్పుడు వీటిల్లో 8 ఎక్కడుంది, ఇందులో ఉంది. కాబట్టి ఇవి అతని యొక్క హార్మోనీస్ అవుతాయి. అదే ఒకరిది 5 ఉందనుకోండి, డెస్టినీ 5 ఈ మూడిట్లో దేనిలో ఉంది, దీనిలో ఉంది, సెకండ్ వన్లో. సో 1357 అనేవి వీరి యొక్క హార్మోనీస్ అవుతాయి.
ఒకవేళ 6 వచ్చింది అనుకోండి, 6 ఎక్కడుంది? ఇందులో ఉంది. కాబట్టి 3 6 9 అనేది వీరి యొక్క హార్మోనీస్ అవుతుంది. రైట్, నేను చెప్తాను సార్ ఒకసారి. ఇప్పుడు మన నెంబర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ చివర 8 అయితే ఇలా, ఆ మీరు ఇచ్చిన నెంబర్స్ 248లో 8 అనే నెంబర్ ఉంది కాబట్టి మన హార్మోనీ అదవుతుంది. 5 ఉంటే 5 అవుతుంది. 135 ఇచ్చారు, 57 ఇచ్చారు కాబట్టి 5 ఉంది కాబట్టి 5 నెంబర్ ఈ మొత్తం అవుతాయి అన్నమాట. 135 7 అది 8 ఉంటే ఈ మొత్తం అవుతాయి, 248 అవుతాయి. 6 ఉంటే ఈ మొత్తం అవుతాయి. రైట్, అలా ఇందులో ఇంకొక నెంబర్ వచ్చింది అనుకోండి, అయినప్పటికీ ఈ మొత్తం అవుతాయి. ఇక ఎవరికైనా ఈ 3 బ్యాచెస్ లోనే ఉంటాయి హార్మోనీస్ అనేవి. ఓకే, అది ఇది క్లియర్ హార్మోనీస్ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ యొక్క హార్మోనీస్ ఏంటి? 248 ఇది 1, ఇక 2. ఇక వీరి యొక్క లక్కీ నెంబర్స్ కావాలి. లక్కీ నెంబర్స్ అంటే ఏంటంటే ఈ హార్మోనీస్ ప్లస్ వారి యొక్క వైబ్రేషన్స్. ఈ హార్మోనీస్ ప్లస్ వీరి యొక్క వైబ్రేషన్స్. వైబ్రేషన్స్ ఎలా వస్తాయంటే దాన్ని మనం ఇండెక్స్ ఆర్పిగా తీసుకుంటాం. ఇండెక్స్ ఆర్పి, ఇండెక్స్ అంటే రాశి ఆర్ లగ్నం, అంటే అతని యొక్క రాశి లేదా లగ్నం. ఆర్పి అంటే ఏంటంటే రూలింగ్ మూలగ్రహం. రూలింగ్ మూలగ్రహం అంటే ఒక పర్సన్ ఒక పర్టిక్యులర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉన్న ప్లేస్లో జన్మించినప్పుడు అతనికి దగ్గరగా క్లోజ్గా 7 గ్రహాలు ఉంటాయి. అవి 1 లగ్నం యొక్క రాశి లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ సబ్ లార్డ్. 2 రాశి యొక్క రాశి లార్డ్, స్టార్ లార్డ్. 3 డే లార్డు, దినాధిపతి. ఈ 7 కలిపి ఇతని యొక్క ఆ జన్మించిన పర్సన్ యొక్క రూలింగ్ గ్రహాలు అంటారు. ఆ మొత్తాన్ని కలుపుకొని సింగిల్ చేస్తే దానిని రూలింగ్ మూలగ్రహము అంటారు. ఆ రూలింగ్ మూలగ్రహమే ఆర్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి 5 R 1 ఉంది, రాశి ఆర్ లగ్నం. ఆర్పి వచ్చేసి 3 ఉంది. ఇలా వచ్చాయి అనుకోండి, ఇవి ఎలా వస్తాయి అనేది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అండి. ఇలా వచ్చింది అనుకోండి, ఈ పర్సన్కి ఇలా వచ్చాయి 5 R 1 అలాగే 3. ఇప్పుడు ఈ 1 ఎంత కలిపితే ఇది వస్తుంది 3 అంటే 2 కలిపితే 2 ఇతని యొక్క వైబ్రేషన్ అవుద్ది. అలాగే రివర్స్లో 3 ఎంత కలిపితే 1 వస్తుంది అంటే 3 7 కలిపితే 1 వస్తుంది. ఎలాగంటే 3 + 7 = 10, 10 సింగిల్ చేస్తే 1 + 0 = 1. సో 7 కలపాలి కాబట్టి 7 వైబ్రేషన్ అవుతుంది. ఇక ఈ 2 కలుపుకుంటే 1 + 3 = 4, ఇలా దీని ద్వారా 3 వచ్చాయి మనకి. అలాగే 5 ద్వారా చూద్దామండి. ఇప్పుడు 3 ఎంత కలిపితే 5 వస్తుంది అంటే 2, 5 ఎంత కలిపితే 3 వస్తుంది అంటే 7, 5 7 12, 12 + 1 + 2 = 3 అంటే 7 కలిపితే. తర్వాత 3 5 కూడుకుంటే 8. ఈ విధంగా 6 వైబ్రేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఈ పర్సన్కి ఈ హార్మోనీస్ ప్లస్ ఈ వైబ్రేషన్స్ కలిపి లక్కీ నెంబర్స్ అవుతాయి. చూడండి, ఇందులో 2 4 8 అనే ఆల్రెడీ ఉన్నాయి, ఇక లేని ఏంటి 7. సో లక్కీ నెంబర్స్ అంటే 2 4 7 8 ఇతని యొక్క లక్కీ నెంబర్స్ అవుతాయి. అంటే ఈ పర్సన్కి ఇలా హార్మోనీస్ వచ్చాయి, లక్కీ నెంబర్స్ వచ్చాయి. ఇక 3 రూల్ ఏంటి? అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం, అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ యొక్క ఫోన్ నెంబరు వీరికి కరెక్టా కాదా చూద్దామండి. మనకి ఫస్ట్ రూల్ ఏంటి? మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం, అన్నీ కలుపుకొని సింగిల్ చేస్తే లక్కీ నెంబర్ రావాలి. చూడండి, 7 9 16, 16 5 21, 21 3 24, 24 6 30, 31 32, 32 5 37, 37 1 38, 38 2 40, 41 45, మరలా 4 5 9. ఇది వీరి యొక్క లక్కీ నెంబర్ అయి ఉండాలి. చూడండి, వీరి లక్కీ నెంబర్లో ఉందా? 2 4 7 8 ఇది లేదు. సో ఫస్ట్ రూల్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇక 2 రూల్ చూద్దామండి. చివరి 4 అంకెలో కలుపుకుంటే హార్మోనీలో ఉండాలి. ఈ హార్మోనీలో 5 1 6 6 2 8 8 5 13, మళ్ళీ 1 3 4 ఉంది. అంటే 2 రూల్ ఓకే అయింది, ఫస్ట్ రూల్ ఓకే అవ్వలేదు, 2 రూల్ ఓకే అయింది. ఇక 3 రూలు, ఇది ఆరోహణ క్రమంలో ఉండాలి. ఇక్కడ 5 ఉన్నప్పుడు 5 తర్వాత 5 కంటే పెద్దది ఉండాలి, కానీ చిన్నది ఉంది. సో ఇది లేదు. అంటే 3 ఒకటే ఫుల్ఫిల్ అయింది, 2 లేవు. సో ఈ నెంబర్ వీరికి నాట్ సూటబుల్, సూటబుల్ కాదు. ఇప్పుడు వీరేం చేయొచ్చు? ఈ రూల్స్ 3 ఉపయోగించుకొని కొత్త నెంబర్ తీసుకోవచ్చు హ్యాపీగా. ఈ విధంగా మీరు కూడా ఈ 3 రూల్స్ను ఉపయోగించుకొని కొత్త నెంబర్ని ఖచ్చితంగా తీసుకోవచ్చు.
ఒకవేళ మీకు మీరుగా ఇలా తీసుకోలేకపోయారనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి, మీరు మా కస్టమర్ అవ్వండి. మీకు ఎవ్రీథింగ్ జన్మ వైబ్రేషన్, లక్కీ నెంబర్స్, లక్కీ డేస్, లక్కీ కలర్స్, ఎవ్రీథింగ్ మీ నేమ్ వైబ్రేషన్తో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో నుంచి మీకు ఏ నెంబర్ కావాలని ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ఫీజు వద్దండి, మనం అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకసారి నేమ్ కరెక్షన్ చేయించుకోండి, మీ చుట్టూ మీకు అవసరమైన ఎవ్రీ నెంబర్స్ని మీరు ఫ్రీగా తీసుకోండి. ఇది మన యొక్క కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకి ప్రత్యేకం ఇదండి. రైట్ సార్. సో ఎవరిది వాళ్ళే కరెక్షన్ చేసుకునేలాగా చాలా సులువుగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.